తెలంగాణ సమాజాన్ని కూడా కోరుతా ఉన్నాను. తెలంగాణలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన చూశాము, అంతకుముందు అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన చూశాము, ఇప్పుడు మళ్లీ మరి కేసీఆర్ మీద కోపంతో, కేసీఆర్ కుటుంబం మీద కోపంతో, కేసీఆర్ యొక్క అహంకారపూరితమైనటువంటి పాలన మీద కోపంతో వాళ్ళు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నెంచుకున్నారు. వాస్తవంగా కాంగ్రెస్ గెలవడం కాదు, టీఆర్ఎస్ ను ఓడించారు ప్రజలు. అయితే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పై కాంగ్రెస్ వచ్చినా పెద్దగా పాలనలో మార్పు వస్తుందని అనుకోవడం లేదు. సమస్యలేవో పరిష్కారం అవుతాయని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ చరిత్ర మనకు తెలుసు. మరి ఈరోజు అధికారంలో రాకముందు కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి లేక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అవినీతి పైన చాలా పెద్ద ఎత్తున ఊరూరుకొని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ప్రతి ఎమ్మెల్యే గురించి, ప్రతి మంత్రి గురించి ఆయా అసెంబ్లీలకు వెళ్లి దర్యాప్తు చేపిస్తాము, జైళ్లకు పంపిస్తాము అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రజలకు ఆ రోజు చెప్పారు. కానీ వచ్చిన తర్వాత మరి బీఆర్ఎస్ అవినీతి పైన ఏమాత్రం కూడా తూతూ మంత్రంగా ఒక డూ ఫైటింగ్ చేస్తా ఉన్నారు. ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల కేసీఆర్ హయాంలో భూములకు సంబంధించినటువంటి అక్రమ లావాదేవీలు అయ్యాయో, ఇతర లావాదేవీలు అయ్యాయో, వాటన్నిటిని కూడా ఈరోజు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. వాటిపైన సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దానిపైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి ఏం చేయబోతుందో ఇంతవరకు ఏం చెప్పడం లేదు. చాలా పెద్ద ఎత్తున ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ చుట్టుపక్కల 1000 ఎకరాల భూమి ఈరోజు చేతులు మారడం జరిగింది. కోర్టులో ఉన్నటువంటి కేసులు కావచ్చు విడ్డ్రా చేయించారు, ప్రభుత్వ భూములను ప్రైవేట్ పరమయ్యాయి, వాటన్నిటిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం. కానీ మాకు పరిస్థితి చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ అవినీతి వ్యతిరేకంగా మరి చేస్తారనేటువంటి విశ్వాసం మాకైతే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చరిత్రనే ఒక అవినీతి చరిత్ర, కాంగ్రెస్ పార్టీ చరిత్ర అక్రమాల చరిత్ర. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలకు మూల కారణం కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈరోజు దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బహిష్కరించే పరిస్థితి వచ్చింది. ఏదో ఒకటి రెండు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి సీట్లు సంపాదించేటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నాం.